రేవంత్ అన్న, మీ కాంగ్రెస్ ఎంత ఎట్లా మీ పథకాలు నడుస్తున్నాయో ఒకసారి ఒక మా వ్యూవర్ మీతో మాట్లాడతారట, స్పీకర్లో ఇనుండ్రి. మీ మహాలక్ష్మి పథకం. హలో అమ్మా, మీరు స్పీకర్లు ఉన్నారు, మీకు జరిగిన ఏదైతే ఇన్కన్వీనియన్స్ ఉందో మీరు చెప్పండి అమ్మా. స్పీకర్లోనే ఉన్నారు ఇప్పుడు. సరే, అది ఆర్టీసీ ప్రాబ్లం గురించి తమ్ముడు. బస్సెస్ సరిగ్గా అవైలబుల్ ఉండట్లేవు. పాప కాలేజ్కి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. 1 మినిట్ ఆలస్యమైనా కానీ గంట గంటన్నర వరకు బస్సెస్ రావట్లేవు. వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా మేము ఉండేది మీర్పేట. వచ్చేటప్పుడు ఉమెన్స్ కాలేజ్ దగ్గర కూడా ఇదే ప్రాబ్లం. జో 4 గంటలకే ఎప్పుడు వస్తుందో కానీ ఇంటికి వచ్చే వరకు 6 అయిపోతుంది. పిల్ల చాలా బాధపడుతుంది. ఇంకా 7 ఒక్కటే, 7 కూడా తినకుండా పోతే ఇవేం ప్రాబ్లం. అంటే మీరు చెప్పేది ఏంటంటే వీళ్ళు బస్సులు తక్కువ చేసేసారు. ఇప్పుడు బస్సు తక్కువ చేసేదని అమ్మా లాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అన్న 1/2 గంటకి 1, 2, 1 వస్తుంది. కనీసం ఇంత తక్కువ 9 గంటల టైం బస్ స్టాప్ లో ఉండడం. ఇప్పుడు సుమారు ఆన్ యావరేజ్ ఎంతసేపు అవుతుందమ్మా? ఏంటమ్ముడు అంటే ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ గా ఎంతసేపు నిలబడాల్సి వస్తుంది? ముందు 1/2 గంట కంటే ఎక్కువ నిలబడకపోతుంది. గంట గంటన్నర అది బస్సెస్ పోనీ అట్లా దొరికినా గానీ ఒక్క బస్సు వస్తుందా అంత గుంపుల్లాగా ఎక్కడం, ఆ మెట్లకాడ నిలబడడం, ఆ డ్రైవర్ కోప్పడము, కనీసం చాష దమ్మాడలిచ్చదు లేదంటా, బ్యాగ్ ఒక సైడు అదొక సైడు. నేనేమో టెన్షన్ కి ఎక్కడనో పాప అని ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలేని పరిస్థితి. అంత రషెస్, అంత పిల్లలు చాలా బాధపడుతుంది. మా పాపకే ఇట్లా ఉందని కాదు, చాలా మంది అట్లనే ఉండొచ్చు, ఎవరు చెప్పకపోవచ్చు. కాకపోతే నేనేంటంటే మీరు చూస్తున్నా కాబట్టి నేను మా ద్వారా మా సమస్య చెప్తున్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ మెసేజ్, మీ మెసేజ్ నాకు తెలిసి ఎవరికి చేరాలనో వాళ్ళకి చేరుతుంది. మేము కూడా దీన్ని గట్టిగానే పోరాటం నమ్మినాం. సజ్జనల్ సార్ చాలా న్యాయంగా ఉంటాడు. ఎవరు ఈ గవర్నమెంట్ ఇట్లాంటి పాకడాలు పోకడాలు చేసినా గానీ తను మాత్రం స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంది కదా అని అనుకున్నాం. గానీ ఇప్పుడు ఇప్పుడు నెల నుంచి చూస్తున్నాం ఇదే ప్రాబ్లం దగ్గర దగ్గర. మరి ఆ సార్ కూడా ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు ఏమో, మరి ఇన్ని ప్రాబ్లమ్స్. మళ్ళీ మొన్న మా చుట్టాలే బస్ లో ఒకరి పల్లెవెలుగులు ప్రయాణిస్తున్నారు. పల్లెవెలుగులు ప్రయాణిస్తుంటే ఆర్డినరీ బస్సు కూడా ఎక్స్ప్రెస్ చార్జెస్ తీసుకున్నారు. ఆర్డినరీ బస్ కి ఎక్స్ప్రెస్ చార్జెస్? ముందర ఏదో ఆర్డినరీ ఉంది కానీ కొంచెం ఆ బ్లూ కలర్ పెయింట్ వేసి ఆర్డినరీ. అయితే కండక్టర్ ని అడిగితే మా వాళ్ళు ఎందుకమ్మా ఇంత తీసుకున్నావు అని అడిగితే అక్కడ పైనుంచి ఆర్డర్ వచ్చింది మాకు, మాకేం తెలియదు కంప్లైంట్ చెప్పుకోండి అని ఆ లేడీ కండక్టర్ అంటున్నారు. పైనుంచి ఆర్డర్? ఆ పైవాళ్ళు వింటున్నారు, ఆ పైవాళ్ళు వింటున్నారు ఈ షోని ఖచ్చితంగా. వాళ్ళు చూస్తారు మనం దీని మీద ఖచ్చితంగా. దాని ఏదైనా ఎవిడెన్స్ ఏదైనా ఉంటే మనం తీసుకోవాలా? నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఉంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేద్దాం. ఇక సమస్య చెప్తున్నాం, మీరు అది ఎవిడెన్స్ వాళ్ళకి చెప్పాలి. నేను ఎందుకంటే మీలాంటి వాళ్ళ ముందు ద్వారానే వాళ్ళ లాంటి వాళ్ళు కదులుతారు. మా లాంటి వాళ్ళు మేము స్ట్రైక్ చేస్తే కానీ కదలరు. కానీ ఇక చూసి చూసి పిల్లలు స్ట్రైక్ చేసేవాళ్ళ సంవత్సరం కూడా వస్తుంది ఇట్లా చేస్తే. మొన్న ఎగ్జామ్స్ పిల్లలకు 1 మినిట్ లేట్ అని అంత కూడా చేసిన వాళ్ళు. బస్సు లో తక్కువ లేని పిల్లలు ఎడికెళ్ళి చేరుతారయ్యా, ఎగ్జామ్ రాయడానికి కూడా న్యాయం ఉండాలా? అవును, మళ్ళీ ఎగ్జామ్ లేట్ అయితే ఎగ్జామ్ లేట్ అయితే వాళ్ళు ఎగ్జామ్ రాణిస్తలేరు. గేట్ కళకలు పంపించి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు చచ్చిపోయినారు కూడా. వాళ్ళ ప్రాణాలు పోయిన వాళ్ళకి వాళ్ళకి లుక్సాను, మీకేం కాదు, మీరు మాత్రం అట్లనే ఉంటారు. మరి ఇవన్నీ చేసేటరు ఏంటి? అంత స్ట్రిక్ట్ ఆఫీసర్లు అన్నిట్లో స్ట్రిక్ట్ ఉండాలా? సరే అమ్మా, మామూలు మినిమం గా ఆలోచించాలి ఇది. అవునవునవును, సరే అమ్మా. కేసీఆర్ని తిట్టడము, వాళ్ళని తిట్టడము, వీళ్ళని తిట్టడమే కాదే కదా, ఉన్న ప్రభుత్వం ఎందుకు ఉండండి? అవును, ఒక మాట చెప్పిండ్రు ఏమన్నానంటే, విమర్శ చేసుడే రాజకీయం కాదు. ప్రజలకు పథకాలు పెట్టినప్పుడు క్లియర్ కట్ గా వాళ్ళ సంక్షేమానికి కరెక్ట్ టైంలో కరెక్ట్ సౌకర్యాలు వస్తున్నాయా లేదా అన్నది కూడా రివ్యూ చేయాలా. ఇవి ప్రతిపక్షాలు కూడా చూడాలి. ఆల్రెడీ సమస్యలు వస్తూనే ఉన్నాయి, వింటూనే ఉన్నారు వాళ్ళు కూడా. బస్సు సరిగట్లేవు, ఇది లేవు, అవి లేవు అని కానీ పట్టించుకోవట్లేదు కదా. కానీ పట్టించుకుంటుంటే విన్నారు, వదిలేసిండ్రు. ఒక మినిస్టర్ కాకుండా ఒక మినిస్టర్ బంటి సంజయ్ ఏమన్నాడు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నా తొందరగా రియాక్ట్ అయిపోతారు. మరి ఇవి కొన్ని రోజుల నుంచి ఆడాడ పిల్లలు ఆడిన బస్సు చూస్తలేవయ్యా అని ముసలోళ్ళు మొత్తుకోవట్టే, పిల్లలు మొత్తుకోవట్టే, మళ్ళీ ఎవరు వింటున్నారు? అవునవునమ్మా, సరే అమ్మా. నేను ఇప్పుడు ఇక ఫోన్ పెడుతున్నా ఎందుకంటే నెక్స్ట్ షో కంటిన్యూ కావాలా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.